ఇంకొక విషయం అండి, 2 to 4 weeks లోనే థర్డ్ వేవ్ రావచ్చు అనేది ఒకటి వింటుంటాం. అక్టోబర్ లో థర్డ్ వేవ్ వస్తుంది అని వింటున్నాం. అంటే ఏంటి, దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మెయిన్ గా 2 to 3 weeks అది అనేది ఏంటంటే, కొంతమంది ఇప్పుడు లాక్డౌన్స్ అన్ని తీసేస్తున్నారు కాబట్టి మళ్ళా పెరుగుతుంది, ఎంతో కొంత డెఫినెట్లీ పెరుగుతుంది. ఇన్ఫెక్ట్ అవనాళ్ళు ఇమ్యూనిటీ లేని వాళ్ళకి మళ్ళా వస్తుంది కాబట్టి మళ్ళా ఒక వేవ్ వస్తుంది. అంత పెద్ద వేవ్ రాకపోవచ్చు కానీ కొంచెం వేవ్ వస్తుంది, అది అందరూ అనుకుంటున్నారు. ఈవెన్ హాస్పిటల్స్ కూడా తెలుస్తుంది ఇప్పుడు బాగా తక్కువగా ఉంది, లాక్డౌన్ తీసిన తర్వాత ఎంతో కొంత పెరుగుతుంది. కాకపోతే ఒరిజినల్ అంత హ్యూజ్ వేవ్ రాకపోవచ్చు, కానీ డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ బాగా తగ్గి కొత్త వేరియంట్ రావడానికి మనకు ఒక అట్లీస్ట్ ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంటుందని అనుకుంటున్నాం. మనకు తెలియదు.